అతి తక్కువ సమయంలోనే ఎందరో కళాకారుల ప్రశంసలు పొందిన మన ఛానల్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాటక రంగంలో ఎందరో కళాకారుల వాణి వినిపించేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ముఖాముఖి కార్యక్రమం కళావాణి. త్వరలో ఎస్విఎస్ డ్రామాస్ తెనాలి యూట్యూబ్ ఛానల్లో కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. పాదమద్దన కొట్టించు మంగి కాగా స్వామి దేవి, విధి విధానం ఎవరు తప్పింతరు స్వామి? విధి విధానం ఎవరు తప్పింతరు? కానీ దుఃఖపడుచుకొని ఆ కాల కోసం సేవగా వృత్తికి నన్ను అనుమతించి పంపలేము స్వామి. శ్రీమంతురాలవైన నిన్ను పరులకు ఎప్పుడు విక్రయించి తిను నాటి నుండి నా అనుమతులన్నీ తీరినవి దేవి, అనుమతులన్నీ తీరినవి. కానీ కనుసందం పని కత్తెలెల్ల ఇరు వంకం గొల్వరాణించు జీవనమే గాని కనుసన్నం పని కత్తెదల్ల ఇరు వంకం గొల్వరాణించు జీవనమే గాని ఎప్పుడు పరసేవా గుచ్చపాదమ్మ దుర్ధాంత దురంత దుస్సకమో మానవతి రాణి వసంతు భోగంబులకు చెడి రాణి
నూతన మగ దాసికా వృత్తి అవలంబింపబోచున్న నీకు కొన్ని వాక్యములు చెప్పుచున్నాను. సావధాన చిత్రాలవయ్యా, తల్లిదండ్రులు మరి కసతి
కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.